టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కైరా అద్వాని హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 35 కోట్ల పైగా షేర్ను అందుకొని సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక బాక్సాఫీస్ దగ్గర 2వ రోజు మొదటి 2 ఆటలకు ఎండల వలన కొద్దిగా ప్రభావం చూపినా కానీ ఈవినింగ్ షోలకు వచ్చేసరికి అల్టిమేట్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మార్నింగ్ మరియు ఈవినింగ్ షోలతో కంపేర్ చేస్తే ఈవినింగ్ షోలకు గ్రోత్ ఒక రేంజ్లో పెరిగింది. ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్ ఉన్నప్పటికీ మరోపక్క కొన్ని థియేటర్స్లో రంగస్థలం జోరు చూపుతున్నా భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగిస్తుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 2వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్లకు పైగా షేర్ను అందుకునే అవకాశం ఉందని, ఇక మిడ్ నైట్ షోలకు కూడా అదే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి రోజు మొత్తం మీద 25 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి రోజే 55 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఈ సినిమా 2వ రోజు ఎంత కలెక్ట్ చేస్తుందా అని ఆసక్తికరంగా మారగా, మరోపక్క ఓవర్సీస్లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా దుమ్ము లేపే కలెక్షన్లు రాబట్టడం మన టాలీవుడ్లోనే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ స్ట్రాంగ్ రన్ను కొనసాగిస్తుండటంలో ఇక 3వ రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా 3 రోజుల్లో 100 కోట్లకు పైగా వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాక బాక్సాఫీస్ దగ్గర 4 మే వరకు ఈ సినిమాకు గట్టి పోటీనిచ్చే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో భరత్ అనే నేను సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1000కి పైగా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ రేంజ్లో ఓపెనింగ్స్ చేసిందనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్ పరంగా మొదటి రోజు 95% వరకు ఆన్లైన్ బుకింగ్ ముందు రోజే అమ్ముడుపోగా ఆఫ్లైన్లో టిక్కెట్ రేట్స్ కూడా ఓ రేంజ్లో దుమ్ము లేపుతున్నాయి. మొత్తం మీద 95% ఆఫ్లైన్ టిక్కెట్లు కూడా అయిపోవడంతో చాలా ఏరియాల్లో ఈ సినిమాకు స్పెషల్గా థియేటర్స్ను కేటాయిస్తున్నారు. అక్కడక్కడ మంచి రెస్పాన్స్తో టిక్కెట్లు ఎక్కువ రేట్లతో సేల్ అవుతుండగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించే అవకాశం ఉంది. చాలా ఏరియాల్లో టిక్కెట్ల రేట్లు మామూలు రేట్లకే ఉండగా కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రం భారీ టిక్కెట్ హైట్స్ ఉండడంతో ఈ సినిమా కలెక్షన్లపై కొద్ది వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నా ఈ సినిమా ఓపెనింగ్స్ను బట్టి సినిమా టాక్ని బట్టి చూస్తే భరత్ అను నేను ఈవినింగ్ షోలకు ఇదే ఆక్యుపెన్సీ కంటిన్యూ చేయటం ఖాయమంటున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అవలీలగా 30 కోట్ల వరకు షేర్ను అందుకోవటం ఖాయమని సినీ విశ్లేషకులు గట్టిగా భావిస్తున్నారు. మహేష్ బాబు సినిమాలంటే హిట్లు ఫ్లాప్లు రికార్డులతో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఈరోజు రిలీజ్ అయిన భరత్ అను నేను మూవీకి కూడా మహేష్ గత చిత్రాలతో పోలిస్తే బిజినెస్ ఎక్కువగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వర్షన్ థియేటికల్ రైట్స్ను 100 కోట్లకు విక్రయించారు అంటే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అర్థమవుతాయి. ఏరియాల వారీగా చూస్తే నైజాం హక్కులను 22 కోట్ల రూపాయలకు విక్రయించగా సీడెట్లో 12.6 కోట్లు, వైజాగ్లో 8.2 కోట్లు, ఈస్ట్లో 6.7 కోట్లు, వెస్ట్లో 6 కోట్లు, కృష్ణా ప్లస్ గుంటూరులో కలుపుకొని 13.5 కోట్లు, నెల్లూరులో 3 కోట్లు పలకడంతో 2 తెలుగు రాష్ట్రాల వరకే భరత్ అనే నేను థియేటికల్ రైట్స్ లెక్క 72 కోట్లుగా తేలింది. కర్ణాటకలో 8.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.6 కోట్లు, ఓవర్సీస్లో 18.2 కోట్లు పలకడంతో వరల్డ్ వైడ్గా 100 కోట్ల రూపాయలకు ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ ఏకంగా 22.5 కోట్లు విక్రయించగా హిందీ వర్షన్ డబ్బింగ్ రూపంలో 15.5 కోట్ల వరకు, అలాగే ఆడియో మరియు ఇతరులను కలుపుకొని 2 కోట్లు కాగా మొత్తం 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను భరత్ అను నేను చేసింది. ఇప్పుడు భరత్ అనే నేను మూవీ హిట్ రేంజ్కు చేరుకోవాలి అంటే 105 కోట్ల వరకు వచ్చి తీరాలి, అంటే ఇండస్ట్రీ హిట్ కొట్టి తీరాలన్నమాట. అయితే ఈ సినిమా కలెక్షన్స్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.